ఉచిత కరెంట్ పై గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం అంతా గత కొన్ని రోజులుగా ధర్నాలు రాస్తా రోకోలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాల రూపంలో నిరసనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నేడు మహబూబాబాద్ రైతు వేదికలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అనే ముఖ్య అంశంపై మరియు సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంట్ పై రైతులు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బానర్ శంకర్ నాయక్ పాల్గొని ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడారు. ఒక సంవత్సరానికి 3 మోటార్లు అయితే 20000 రూపాయలే చెల్లిస్తానికి 20000 దేనికి కాలికోడు ఎక్కుకోడు ఒకదానికంక వాళ్ళించేకంక బాధ్యత పెడితే ఇంకొకడు పెట్టుడు ఇంకొకడు పెడతాడు అట్ట నాసుడు రైతులు ఎంతమంది బాధపడు అంతమంది ఒకటి ఒక రైతు మందు ఇయాలనా మనకు రైతు మందు ఇచ్చే నాయకుడు ఎవడు గంక మనం చూస్తున్నాం ఎంత పోతల ప్రాజెక్ట్ చూస్తున్నా ఈ బంధినంతా రైతు బాగుండాలి రైతు కళ్ళలో ఆనందం చూడాలి 3 పంటలు పండించాలి నా రైతు అకౌంట్ లో డబ్బులు ఉండాలి ఆలోచించే నాయకుడు మన ప్రియతమ అందుకే ఇవాళ దేశ ప్రజలు భారతదేశ ప్రజలు ఇలాంటి నాయకుడు మాకు కావాలి అని చెప్పేసి భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. దయచేసి నా రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా 46 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ రైతుకు ఏం చేసిందో మనం చూసాం. ఇంతకు ముందు మనం 3-4 గంటల కరెంట్ వేస్తే ఆ కరెంట్ ఇవ్వడానికి నా రైతు సోదరులు పోతే కరెంట్ షార్ట్ తోటో పాం కార్డ్ తోటో సచిన దాఖలాలు మనం చాలా చూసాం. ఇవాళ అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి ఇవాళ 24 గంటలు భారతదేశంలో ఉచిత కరెంట్ రైతులకు ఇస్తున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ ఆకల పింఛన్ కావచ్చు, ఇవాళ మన రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవాళ పేదవాడి కోసం ఇవాళ ఎవరిచ్చారండి ఎస్టీలకు 6 నుంచి 10% రిజర్వేషన్, ఇవాళ కోడి భూముల సమస్య గత దశాబ్దాలుగా మా తాతలు ముత్తాతలు బయలు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలే. ఇవాళ 4,60,000 ఎకరాలకు పట్టాలి.